అగ్నిసాక్షి మెళ్ళో తాళి కట్టావు నువ్వు నా భార్య అంటానికి ఏంటి ఆధారం సాయంత్రం 7 గంటలకు నా రూమ్ కొస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు అగ్నిసాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను మన్య ప్రజలకింత అహంకారమా మా దయాత్మతో బ్రతికే వారికింత పౌరుషమా రుద్రపడు ఏంట్రా న్యూసెన్స్ అందరూ వచ్చేస్తున్నారా దే ఆర్ ఆన్ ది వే అందరికి ఫోన్ చేశాం ఈ న్యూసెన్స్ ఆఫర్ రుద్రపడు இங்கே எல்டிடி பிரபாகரன் யாரா வீடே சார் தமரவர் சார் நான் தான் ஒரிஜினல் பிரபாகரன் என்னடா பையா நுவ்வு நா கெட் அப் வேஸ்தாவா ச்சு అంటే மேக்கப் மேன் சரியனோடு దొరక வாய் முடிரா நா கெட் அப் వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 ఎక్కడ రామరాజు ఎక్కడ గంటందురా అన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్న వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు ముందు విండి అడి 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 ఇది దా లాస్ట్ వార్నింగ్ వాంగడా పోలా ఏం చెప్పానురా నేను నీకు లే భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరం ఫీల్ అవుతాడు అన్న ఇది లేటెస్ట్ గెటప్ అన్న అన్నావు పిచ్చి కొట్టుడు కొట్టారు కదా డోర్ లాక్ చేయలేదు లోపలికి రావచ్చు హలో వెల్కమ్ ప్లీజ్ రాము గుండెలు మీరు చేసుకుని చెప్పు మన పెళ్లి కాలేదా మళ్ళీ అదే మాట నీకు నాకు పెళ్ళైందా అయ్యింది ఎప్పుడు మంచి ముహూర్తంలోనే పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నీకు కావాల్సింది సాక్ష్యాలేగా అవును నేను ఈ టెన్షన్ భరించలేను నీ దగ్గర ఉన్న సాక్ష్యం చూస్తే గాని నాకు ఈ టెన్షన్ తగ్గదు సరే చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు చూడు అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే కిక్ వర్క్ చేశానంటారా డబ్బు కోసం చేసావు అనుకుంటున్నాను ఆ అమ్మాయిని వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకెంత డబ్బు కావాలి సీ మిస్ అగ్నిసాక్షి నేను కొన్ని కోట్ల అధిపతి అయినా కోటేష్ కొడుకుని నీలాంటి వాళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తారు నన్ను వదిలి వెళ్ళడానికి
నీకెంత కావాలో చెప్పు మొహమ్మద్ విశ్రేతన్ ఇలాగే నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీనకూడని వెనకాండు నా మనసులోని మాట మీరు చెప్పారు ఇట్స్ ఓకే ఆల్ రైట్ లెట్ us కంటిన్యూ దిస్ వార్ విష్ యు ది బెస్ట్ అంటే ఆ మై పేరెంట్ అన్నావు అగ్నిసాక్ష అవును సార్ అగ్నిసాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది సాక్ష్యాలు చూపిస్తుందా అసలు పెళ్ళి ఎప్పుడు అయిందంట ఏ విధవ చేశాడంటరా మీరే చేశారుగా సార్ నేను చేశానా ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా ఏంటి చీటింగ్ పెళ్ళికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు నేనా అసలు సరిగా చూసావా చూశాను సార్ క్లియర్ గా చూశాను మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితుడు నిలబట్టడం కూడా చూశాను ఏడిచావులే ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితుడా పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్ ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామా రా అసలు నీలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు సర్లే నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో లేదు సార్ ఇంకా తెలియలేదు మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు నేనే బయలుదేరి వస్తున్నా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు రూమ్ నంబర్ 203 కి వెళ్ళాను 203 కా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు నేను వెళ్ళకపోతే అది ఎక్కడికి వచ్చేది దేనికి దేనికి ఏంటి దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్లగుద్ది మరీ చెప్పింది మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది వీడియో క్యాసెటా నువ్వు సరిగ్గా చూసావా చాలా క్లియర్ గా క్లీన్ గా చూశాను క్యాసెట్ లో క్లీన్ బోల్డ్ పట్టు పట్టులతో పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చొని ఉన్నాను నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా అది నాకు అర్థం కావలేదు ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేచడానికి సిద్ధంగా ఉంది డోంట్ వరీ రాము అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్మెయిలర్ అని దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు అది కాదు నా బాధ ఈ రోజు పెళ్ళైందని క్యాసెట్ చూపించింది రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది నువ్వు ఇలా భయపడితే ఆ అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో మూడు మార్చుకుంటావా అరే కరెంట్ పోయింది కావాల్సినంత కరెంట్ నీలోనే ఉందిగా చీకట్లో పావులు వస్తాయేమో పావులంటే నీకు భయమా అమ్మో సచ్చినంత భయం
ఎలర్జీ అమ్మా. నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు? మరి మా ఆఫ్రికన్ జెఫ్రీసు